హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీబీ ఛానల్. ఇప్పుడు మనం టమాటా పప్పెలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, అలాగే 2-3 టమాటాలు, చిన్నవైతే 3, పెద్దవైతే 2, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోవాలండి. పోపు దినుసులు అన్నీ అవసరం లేదు మనకి. ఆవాలు, జీలకర్ర, అలాగే పసుపు, అలాగే ఎండుమిర్చి, 1 ఎండుమిర్చి సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోండి. అందులో నెయ్యి కానీ నూనె కానీ, నెయ్యి వేసుకుంటే పప్పు కదా టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసాను నేను. అందులో ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, ఆ స్పూన్తో వేసాను 1 స్పూను. ఆ వేగనివ్వాలి మనం. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. 1 పావు స్పూన్ పసుపు వేద్దాం. కొంచెమే వేసుకోండి, మరీ ఓవర్గా వద్దు. అంత వేగేలా చూసుకోండి. అలాగే ఇందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. 1 ఎండుమిరపకాయ తీసుకుని మనం 4 ముక్కల కింద కానీ 3 ముక్కల కింద కానీ, మీరు తీసుకున్న ఎండుమిరపకాయని బట్టి కట్ చేసుకుని వేసుకోండి. ఇలా చేతితో చెదుముకుని వేసేసుకోవచ్చు. మీకు అలా చేతితో చెదుముకుంటే కారం చేతికి పట్టేస్తుంది అని ఉంటే కనుక మన దగ్గర సెజర్ ఉంటుంది కదా, సెజర్ కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. నేను ఒకరోజు చెప్తాను మీకు ఏమేమి కంపల్సరీగా ఉండాలో. ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఆల్రెడీ తరిగిపెట్టిన ముక్కలను వేసేస్తాం. పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదా, 1 నిమిషం వేగనిద్దాం. పైకి చిటపట్లు వచ్చేస్తూ ఉంటాయి, అందు గురించి అని చెప్పి తొందరగా మనం టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. బాగా కలుపుకోండి. కొంతమంది టమాటాలని పప్పులోనే వేసి ఉడకబెట్టేసుకుంటూ ఉంటారు, అప్పుడు టమాటాలు బాగా పేస్ట్ అయిపోతాయి. పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ ఏమి ఉండదు, అంటే బాగా పలచగా వేసుకుని అయితే పప్పు తిన్న టమాటా పప్పు అంతే. అందులో చింతపండు కంపల్సరీగా వేయవలసి వస్తుంది కూడా. ఇందులో నేను చింతపండు వాడను. ఇప్పుడు ఇంగు వేస్తాను కదా, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వాడచ్చు. మీకు ఇష్టమైతే ఇంగు టేస్ట్, కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని పక్క పడిపోయింది కదా. ఏం చేస్తాం, అడవిలో వేస్తేనే కొంచెం పక్క పడిపోయింది. నాకైతే చాలా చాలా బిజీ టైం అనమాట మార్నింగ్. టిఫిన్ పెట్టాలి, క్యారెట్స్ వద్దాలి, ఇదంతా పని ఉంటుంది కదా, వంట చేసుకోవాలి కదా, దేవుడికి పూజ చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి. మార్నింగ్ దగ్గర దగ్గర నాకు 10 o'clock వరకు కూడా కొంచెం బిజీ ఉంటాను. ఇలా పూజలో ఉన్న టైంలో అయితే 10:30, 11 కూడా అయిపోతుంది. నాకు అన్నీ కంప్లీట్ అయ్యి పూజ చేసుకుని పూజ కంప్లీట్ అయ్యేసరికి, ఇవాళ ఫ్రైడే కదా, నేను ఈ టమాటా పప్పుతో పాటు మీకు పరమాన్నం కూడా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను ఇందులోకి. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేను ఉప్పు రాళ్ళుప్పు వేస్తున్నాను, అంటే కళ్ళుప్పు అంటారు కదా, అది 2 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్ అది, అందుకని వేసాను. మీరు చూసుకుని వేసుకోండి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. మీరు బ్యాచిలర్స్ అయితే మీకు వండడం రాకపోతే కనుక మీరు తీసుకున్న క్వాంటిటీకి మీరు 1/2 స్పూనే వేసుకోండి. ఎందుకంటే మీ 4-5 వండితే కనుక 1 స్పూన్ వేసుకోవచ్చు, అది కూడా చిన్న స్పూన్ అయితేనే. పెద్ద స్పూన్స్ అయితే ఎక్కువ వేసేయకండి. తక్కువ అయితే మనం సాల్ట్ అయినా కలుపుకోవచ్చు కానీ లేకపోతే చచ్చిపోతాం. ఉప్పు ఎక్కువైందంటే తెల్ల కొంచెం సేపటికి ఇది బాగా మగ్గిపోతుంది అనమాట. మనం 5 నిమిషాల పాటు అలా వదిలేసాం, ఒకసారి కలిపిస్తే మనం వదిలేసామంటే 5 నిమిషాల పాటు. ఏంటి నేను పక్కన ఏం చేసేస్తున్నాను అనుకుంటున్నారా, నేను మా ఆయనకి క్యారెట్స్ వద్దుతున్నాను, 5 నిమిషాల పాటు అలా ఉంచేద్దాం దీన్ని. చూసారు కదా, 5 మినిట్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ మనకు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో చూసారా, టమాటా పేస్ట్ అయిపోవట్లేదు, పేస్ట్ అవ్వదు, ముక్క ముక్క మనకు తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. మనం సాల్ట్ వేసేసాం, ఇంగు వేస్తాం, అన్నీ వేస్తాం, ఇంకా పప్పు కూడా వేస్తాం. పప్పుకి ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అంతే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మనకు పప్పు తయారు చేసుకోవడం. నేనైతే ఇలా చేసేటప్పుడు ఏం చేస్తానంటే, నాకు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడను, నార్మల్ కుక్కరే, మినీ కుక్కర్ నాకు ఒకటే ఉంది కాబట్టి నేను ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకుంటాను. పప్పు ఉడకబెట్టుకుని పక్కకు తీసేసుకుని తర్వాత మరి నేను పరమాన్నం చేస్తాను కదా, దానికి అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట, అంటే చక్కెర పొంగల్ అంటారు పాలచక్కెర పొంగల్ అలాగా. అందుకని చెప్పేసి నేను
అది దానికోసమని పప్పు ఉడకబెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కుక్కర్ కడిగేసుకుని అందులో రైస్ను పెసరపప్పు కొంచెం పెసరపప్పు వేసి ఉడకబెట్టేస్తాను. అది మనకి లంచ్ కూడా రైస్ వచ్చేలాగా, నాకు మా ఇంటికి ఇద్దరికి లంచ్కి వచ్చేలాగా కమ్ పరమాన్నం కూడా తయారు చేసుకోవడానికి వచ్చేలా చూసుకుని వేస్తానన్నమాట అంత రైస్. అప్పుడు అందులోంచి ఆయన క్యారేజీ సర్దేసి నాకు కొంచెం ఉంచుకొని కొంచెం అమ్మమ్మగారికి అంటే ఐ మీన్ అమ్మవారికి పరమాన్నం తయారు చేయడానికి తీస్తానమాట. ఎందుకంటే మేము అప్పుడే భోజనాలు చేయం కదా, పూజలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం చేస్తాం, అందుకని క్యారేజీలో సిద్ధిస్తా. చూసారు కదా టమాటా పప్పు అయిపోయింది. ఇందులో మీరు తినేది అయితే అంటే నాకు వారం రోజు కాబట్టి వేయలేదు కానీ మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇంగు మానేయండి, వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగు మానేయండి. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది టమాటా పప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం పరమాన్నం. పరమాన్నం చక్కెర పొంగలి అనుకోండి, పాల చక్కెర పొంగలి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం పాలు, ఇందాక చెప్పాను కదా అన్నం పెసరపప్పు కలిపి ఉడకబెట్టున్నానని అందులోంచి ఇదిగో ఈ కప్పుతో తీసుకున్నాను. రైసు, బెల్లం, బెల్లం ఒక కప్పులో గాజు కప్పులోకి తీసుకున్నాను. తురిమే పెట్టేసుకున్నాను నేను బెల్లం. బెల్లం కడ్డీలు ఉంటాయి కదా, కడ్డీలు తీసుకుంటే తురిమి పెట్టుకోవచ్చు. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, యాలకులను కూడా రెండు పొడి చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేయట్లో చూసుకోండి. ఫస్ట్ మామూలుగా పెట్టి అందులో బెల్లం వేసేసుకుంటాను తురుము. ఎందుకు నేను స్టవ్ ఆన్ చేయట్లేదంటే బెల్లం వేయగానే పాలు ఇరిగిపోతూ ఉంటాయి. పంచదారకి అయితే ఎంత వేసినా బాగానే ఉంటుంది కానీ బెల్లం అయితే కొన్ని బెల్లాలకి పులుపు, బెల్లంలో పులుపు దాని ఉంటుంట, అందుకని విరిగిపోతుందని నేను నెట్లో ఎక్కడో చదివాను. ఇప్పుడు బెల్లం కరిగే వరకు అలా చెప్పు. మనం ఇదంతా కష్టం అని అనుకుంటే కనుక నాకు కుదరదు కాబట్టి, నేను రైస్ భోజనం రైస్ కూడా అందులోనే వండాను కాబట్టి వండడం కుదరలేదు కానీ కుక్కర్ నేను తీయడానికి లేక మనం అలా కాకుండా ఓన్లీ పరమాన్నం పర్పస్కే వండుకుంటే కనుక అన్నం పెసరపప్పు వేస్తాం కదా, ఉడకబెట్టేస్తాం కదా, అన్నంలో 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఈ పాలు ఉంటాయి కదా పాలు వేసి ఇంకో విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టేసిన తర్వాత అందులో దించుకుని డైరెక్ట్గా వేయించి పెట్టుకుని జీడిపప్పు అవి ఇవి వేసేసుకోవచ్చు. ఇది బెల్లం వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే. దాని మీద నెయ్యి వేసుకున్నాం అనుకో సూపరు, సూపరు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. నాకు ఆ స్కోప్ లేక నేను ఎలా వండుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నం అందులో వేసుకుందాం. జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ వేస్తాను, బెల్లం వేస్తాను, ఇంకా మొత్తమే వేస్తాం. ఇంకా అన్నం వేయడంతో మొత్తం అన్నీ మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ అందులో పడిపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగా మనం దగ్గరికి వచ్చే వరకు కూడా స్టవ్ మీదే ఉంచాలి. నేను టైం అయిపోయింది అని హైలో పెట్టేశాను కానీ స్టవ్ని మీరు హైలో పెట్టుకోకండి. హైలో పెట్టుకుంటే పాలు ఇరిగిపోతాయి, ఎందుకంటే బెల్లం వేసాం కదా. సిమ్లోనే పెట్టుకోండి, దాని మీద మూత పెట్టేసుకోండి గిన్నె మీద. ఇప్పుడు నేను గిన్నె మీద మూత పెట్టట్లేదు, నార్మల్గానే హైలో పెట్టేసి నేను నా ఇదిలో నేను చేసేస్తూ ఉంటాను. చూసారు కదా నేను పోయి హైలో పెట్టేశాను. ఇప్పుడు గిన్నె పెట్టేస్తా దాని మీద, మొత్తం రైస్ ఎన్నీ వేస్తాను కదా అందుకని పొయ్యి మీద నేను తీసాను కదా, చేయి కాలింది. ఇప్పుడు నేను హైలో పెట్టి ఉడకబెట్టేస్తాను కదా, మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటేనే బెస్ట్, పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా ఉంచేసామంటే బాగా దగ్గరికి వచ్చేస్తుంది. మీరు సిమ్లో పెట్టుకుని మూత పెట్టారంటే ఇంకా తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ నేను వేరే వేరే పనుల్లో ఉండడం వల్ల ఆ పనికి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను, ఇందాక నుంచి హైలో పెట్టేసి. కానీ మీరు సిమ్లోనే మెయింటైన్ చేయండి, సిమ్లో మెయింటైన్ చేస్తే పాలు ఎరగవు. నాకు ఆల్రెడీ కొంచెం ఇరిగిపోయినట్టుగానే వచ్చింది. దీని మీద మూత పెట్టుకోవచ్చు, మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. మన అన్నం మీద కూడా అత్తిసరి వేసిన తర్వాత అందులో నీళ్ళలో బియ్యం వేసేసి అప్పుడు మూత పెడతాం చూడండి, మూత పెడితే తొందరగా పొంగి వచ్చేస్తుంది. అలా చేసుకుంటేనే మనకి తొందరగా అవుతుంది. నేను ఏం చేస్తున్నానో పక్కన వండుకోకండి, ఇంతకు నుంచి క్యారేజీ సర్దుతున్నాను. క్యారేజ్ సర్దాలి, మా ఆయనకి పాలు ఇవ్వాలి, టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టాలి, ఇలా కొన్ని పనులు ఉన్నాయి. మరి దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవాలి,
దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసాను, బట్ దేవుడికి పూలు పెట్టుకోవడం, దీపం వెలిగించుకోవడం ఈ పనులు ఉన్నాయి కదా పక్కన చేస్తే, ఈ నెలలో ఒక దీపం పెట్టేస్తే కొంచెం దండం పెట్టుకుని వెళ్తారని నా ఫీలింగ్. ఆల్మోస్ట్ అయిపోయింది. నా లైఫ్లో అయితే దేవుడు అంటే సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి కానీ వీళ్ళంతా నా లైఫ్లో ఒక పార్ట్ అన్నమాట. దేవుడి పూజ అన్నది ఇంకా ఒక బిగ్గర్ పార్ట్. ఏదో గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకోవడం అని కాకుండా రోజు కూడా దేవుడిని దండం పెట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది నా ఇంట్లో. ఈవెన్ మా హస్బెండ్ కూడా రోజు సంధ్యావందనం చేసుకుంటారు. అదే గాయత్రి మంత్రం అంటారు కదా, అది చేపించుకుంటూ ఉంటారు. అయిపోయింది పరవాన్నం, నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కదా. కానీ ఇలా స్టవ్ ఆఫ్ చేయకుండా మీరేం చేస్తారంటే, నెయ్యి వేసారా మీరు? అసలు నెయ్యి వేయలేదు కదా. ఇందులో నెయ్యి వేసుకోండి, ఇందులో నెయ్యి వేసుకుని 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సిమ్లోనే ఉంచి పొయ్యి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. చూసారా టేస్ట్ టేస్టీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. పాల చక్కెర పొంగలి దీన్నే పరమాన్నం అని కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. పాల చక్కెర పొంగలి అని కూడా మనం పిలుచుకోవచ్చు. చూసారు కదా టేస్ట్ టేస్ట్ వంటలు, 2 వంటలు చూపించాను, టమాటా పప్పు, పాల చక్కెర పొంగలి. మీకు ఈ వంటలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్తో ఎప్పుడు నిరంతరం మీ ముందుంటాం.